అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై కారు ద్విచక్ర వాహనం ఢీకున్న ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన రాచల మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా రాచల మండలం చెర్లోపల్లి మరియు కుమరోలు మండలం దద్దవాడ గ్రామాల మధ్య ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది ఒంగోలు నుండి నంద్యాలకు వెళ్తున్న కారు కొమరోలు మండలం దద్దవాడ గ్రామం దాటాక గిద్దలూరు నుండి కొమరోలుకు వస్తున్న ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టింది ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మృతి చెందిన వ్యక్తి కొమరోలు మండల పరిధిలోని కృష్ణంపల్లె గ్రామానికి చెందిన రమణారెడ్డిగా పోలీసులు గుర్తించారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య మరియు రాచర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను వివరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు